హలో ఫోక్స్, చాలామంది వాళ్ళ వీడియో ఎడిటింగ్ జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే కొనాలనుకుంటారు. కాకపోతే చాలామందికి స్ట్రగుల్ ఎక్కడ వస్తుందంటే ఐదర్ వాళ్ళు ల్యాప్టాప్ తీసుకోవాలా ఆర్ లేకపోతే కంప్యూటర్ పీసీ బిల్డ్ చేసుకోవాలని చాలామంది డౌట్ వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో ఎవరైతే స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఆర్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా కానీ ఈ వీడియో మీరు కనుక కంప్లీట్గా చూసినట్లయితే అసలు ల్యాప్టాప్ ప్రిఫర్ చేయాలా ఆర్ లేకపోతే పీసీ బిల్డ్ చేయించుకోవాలనేది కంప్లీట్గా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. బోత్ అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి అండ్ వాటితో పాటు మనం కంప్యూటర్ తీసుకుంటే సో దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, అదేవిధంగా ల్యాప్టాప్ ప్రిఫర్ చేస్తుంటే వాటికి ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, సో వాటితో పాటు నేను కొన్ని నా పర్సనల్ టిప్స్ అండ్ ట్రిప్స్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైమ్, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ యూ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. So first thing is first, మన రిక్వైర్మెంట్స్. సో ఎవరైనా కానీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా అవ్వచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ లేకపోతే యాజ్ ఎ బిగినర్గా వీడియో ఎడిటింగ్ కెరియర్గా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనం ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 3 మెయిన్ కాంపోనెంట్స్ మీద మనమైతే దృష్టి పెట్టాలన్నమాట యాజ్ ఎ వీడియో ఎడిటర్గా. సో దాంట్లో 3 కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రాసెసర్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ర్యామ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డ్ విచ్ ఇస్ అవర్ జీపీ అనమాట. సో ఈ మూడిటి మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే మనకి డెఫినెట్గా మనం ఏదైతే ఎలా కాదు మనం ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నా కంప్యూటర్ తీసుకోవాలన్నా మనకి ఈజీగా ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీటితో పాటు నేనైతే స్టోరేజ్ని కూడా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టోరేజ్ మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ, అది ల్యాప్టాప్లో తీసుకున్నా కానీ ఆర్ లేకపోతే కంప్యూటర్లో తీసుకున్నా కానీ డెఫినెట్గా మీరైతే SSDని అయితే ప్రిఫర్ చేయండి. OSని రన్ చేయడానికి అండ్ అదేవిధంగా మీ యొక్క సాఫ్ట్వేర్స్ని రన్ చేయడానికి SSDని అయితే డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. SSD ఉన్న ల్యాప్టాప్స్ని అయితే ప్రిఫర్ చేసేయండి. సో అది మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం వీడియో రెండరింగ్ చేసినప్పుడు కానీ ప్లేబ్యాక్ చేసినప్పుడు కానీ సో మనకి హార్డ్ డ్రైవ్స్ అయితే అంత పొటెన్షియల్ లెవెల్లో ఏమన్నమాట. సో డెఫినెట్గా మీరు SSDని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్టర్నల్ మీ యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి మీరు అయితే హార్డ్ డ్రైవ్స్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవన్నమాట మెయిన్ మనం ఎక్కువగా చూడాల్సిన కాంపోనెంట్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైక్ మీరు ఏమేమి కాంపోనెంట్స్ వీడియో ఎడిటింగ్లో మనం ఏం తీసుకోవాలని మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను మీకు కంప్యూటర్ తీసుకోవాలా ఆర్ లేకపోతే ల్యాప్టాప్ తీసుకోవాలా, సో వీటి రెండింటి మధ్యలో మీకు ఒకసారి అయితే బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ మనకి కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్లో మనకి ప్రోస్ ఉంటాయి అండ్ అదేవిధంగా కాన్స్ ఉంటాయి. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ని కనుక మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, నా ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో మీరు ఏ జోనర్లో పడతారు దాన్ని బట్టి మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మనం డెస్క్టాప్ తీసుకున్నాం అనుకోండి, సో డెస్క్టాప్ యొక్క ప్రోస్ చెప్తాను ఒకసారి వినండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి పర్ఫార్మెన్స్ అనమాట. సో ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా మనకి కంప్యూటర్లో పర్ఫార్మెన్స్ అయితే బెటర్గా ఉంటుంది అండ్ అదేవిధంగా అప్గ్రేడబిలిటీ అనమాట. సో ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, దాంట్లో గ్రాఫిక్ కార్డ్ని ఈజీగా అప్గ్రేడ్ చేయడం, ర్యామ్ని ఈజీగా అప్గ్రేడ్ చేయడం అండ్ అదేవిధంగా అప్గ్రేడ్ చేయొచ్చు, ర్యామ్ని అప్గ్రేడ్ చేయొచ్చు అంత ఈజీ అయితే కాదనమాట. అండ్ అదేవిధంగా ప్రాసెసర్ని ఈజీగా అప్గ్రేడ్ చేయలేం. సో ఈ యొక్క అప్గ్రేడబిలిటీ అనేది మనకి కంప్యూటర్లో ఉంటుంది. మనకి నచ్చినప్పుడు SMPS మార్చుకోవచ్చు, మనకి నచ్చినప్పుడు గ్రాఫిక్ కార్డ్ మార్చుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ర్యామ్ రిమూవ్ చేసుకోవచ్చు, వేరేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకి అప్గ్రేడబిలిటీ అయితే ఉంటుంది డెస్క్టాప్లో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి కస్టమైజేషన్ అనమాట, విచ్ ఈజ్ ఆబ్వియస్. మనకి నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి 12 GB ర్యామ్ పెట్టుకొని, 12 GB గ్రాఫిక్ పెట్టుకొని, 32 GB ర్యామ్ పెట్టుకొని, సో మనకి నచ్చిన విధంగా కాంపోనెంట్స్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో అది కస్టమైజేషన్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, డెస్క్టాప్ తీసుకునేటప్పుడు మనకి ప్రోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో, సో దీంట్లో మనకి కాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో దీంట్లో నాకు కాన్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 కనిపించినాయి. ఒకటి వచ్చేసరికి పోర్టబిలిటీ అనమాట. సో మనకి కంప్యూటర్ని అయితే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళలేం. సో అది మనకి మోస్ట్లీ చాలా రిస్క్ అవుతుంది అనమాట. రిస్కే కాదు లేక కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది అనమాట. పోర్టబిలిటీ అనేది ఇష్యూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి స్పేస్ అనమాట. సో మనం ల్యాప్టాప్ని అనుకోని ఇక్కడ పెట్టేసుకున్నాం, అదే కంప్యూటర్ని లైక్ ఇక్కడ హోల్డ్ చేయలేం కదా. సో అదేవిధంగా మనం క్యారీ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట డెస్క్టాప్స్ని. సో కాకపోతే ల్యాప్టాప్స్ అనేవి చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేసాయి. ఇదే విధంగా మనం ల్యాప్టాప్స్ విషయానికి వచ్చేసామనుకోండి, ల్యాప్టాప్స్లో కూడా బోత్ ప్రోస్ ఉంటాయి అండ్ అదేవిధంగా కాన్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మనం ల్యాప్టాప్స్లో ప్రోస్ కనుక గమనించినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి పోర్టబిలిటీ అనమాట. సో ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా మనం తీసుకెళ్ళచ్చు, వీ కెన్ క్యారీ ఇన్ అవర్ బ్యాగ్స్. సో మన ఇష్టం అనమాట, పోర్టబిలిటీ అయితే ఉంటుంది అనమాట ల్యాప్టాప్స్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి స్పేస్ సేవింగ్ అనమాట. ఆబ్వియస్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఈ ల్యాప్టాప్ చూడండి లైక్ సింపుల్గా ఇక్కడ పెట్టేసుకొని నేను వర్క్ చేసుకోగలుగుతున్నా, కాకపోతే కంప్యూటర్ అట్లా కాదు కదా. సో స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ ఇదే విధంగా దీంట్లో 2 ప్రోస్ే కనిపించినాయి అండ్ అదేవిధంగా మనం కాన్స్కి వచ్చామనుకోండి, మనకి నాకు కంప్లీట్గా 3 కాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లిమిటేషన్స్ అనమాట. చాలా లిమిటెడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట, ఎందుకంటే లైక్ దాని యొక్క కెపాసిటీ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అండ్ అప్గ్రేడబిలిటీ అనమాట, సేమ్ లైక్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది ఈ రెండు కూడా. అప్గ్రేడ్ ఈజీగా చేయలేము, మనం ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ప్రాసెసర్ కానీ స్టోరేజ్ కానీ
అప్గ్రేడ్ చేసుకుందామంటే అంత ఈజీగా అప్గ్రేడ్ అయితే చేసుకోలేమన్నమాట ల్యాప్టాప్స్లో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి థర్మల్ థ్రాట్లింగ్ అనమాట. సో మీకు తెలుసు కదా, ఈ ల్యాప్టాప్స్ అనేవి ఈజీగా ఛార్జింగ్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు మనతో పాటు ఛార్జర్స్ అయితే క్యారీ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ అనేది లైక్ ఓవర్గా వర్క్ చేసామనుకోండి, సో ఈజీగా మనకి హీట్ ఎక్కిపోతుంది. లైక్ డెఫినెట్గా మనకి ఇష్యూ, హీటింగ్ ఇష్యూ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట ల్యాప్టాప్స్లో. అండ్ ఇంకొకటి వచ్చేసరికి డిస్ప్లే ఇష్యూ అనమాట. చాలామందికి స్క్రీన్ అనేది చాలా చిన్న స్క్రీన్ ఉంటుంది. చిన్న స్క్రీన్ ఉండడం వల్ల వాళ్ళ టైం లైన్ అనేది చాలా లిమిటెడ్గా కనిపిస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇన్కేస్ మీకు స్క్రీన్ ఇష్యూ అయితే డెఫినెట్గా మీరు దాన్ని అయితే ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ మానిటర్స్ని యూస్ చేసుకొని మీరు అయితే ఓవర్కమ్ చేసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్యూచర్ ప్రూఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ల్యాప్టాప్స్ తీసుకున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మోర్ దెన్ ఒక 3 ఇయర్స్ అయితే ప్రెసెంట్ అయితే రావడం లేదు. నేను యూస్ చేసిన ల్యాప్టాప్స్ మోస్ట్లీ 3 ఇయర్స్, హైయెస్ట్ 3 ఇయర్స్ అయితే యూస్ చేశాను. అంతకన్నా లాంగ్ డ్యూరేషన్ అయితే మనకి రావడం లేదన్నమాట. సో మనకి డెఫినెట్గా ఫ్యూచర్ ప్రూఫింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఐదర్ 50,000 పెట్టుకున్నా, 1 lakh ఆర్ లేకపోతే అబోవ్ పెట్టుకున్నా కానీ అది మనకి ఫ్యూచర్ ప్రూఫింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి అనమాట. నేను ఇంకొక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైతే హార్డ్ డ్రైవ్స్ ఉంటాయో, సో మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ కూడా మీరు క్యారీ చేసుకోండి. ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్స్ కాకుండా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ అయితే క్యారీ చేసుకోండి. బ్యాకప్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నా జర్నీలో కూడా నాకు మోస్ట్ ఆఫ్ ద 3 hard drives అయితే నాకు హ్యాండ్ ఇచ్చాయి. కాకపోతే మీరు SSD లింక్ ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయగలిగితే మీరు డెఫినెట్గా SSD అయితే ప్రిఫర్ చేయండి. లేదు మీరు ఎక్స్టర్నల్ SSDs కనుక పర్చేస్ చేయలేకపోతే మీరు డెఫినెట్గా అట్లీస్ట్ హార్డ్ డ్రైవ్స్ని అయితే క్యారీ చేసుకోండి. లేదు ఆ హార్డ్ డ్రైవ్స్ కూడా మేము పెట్టలేమనుకుంటే అట్లీస్ట్ బ్యాకప్, ఇంకొక సెకండ్ బ్యాకప్ అయితే మీరు డెఫినెట్గా చూస్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎవరైతే ల్యాప్టాప్స్ ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఇంకొక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు కూలింగ్ ప్యాడ్స్ని అయితే యూస్ చేయండి. మీరు అలాగే కూర్చొని లైక్ కొన్ని ల్యాప్స్ మీద పెట్టేసుకున్నారనుకోండి, సో డెఫినెట్గా మీ హెల్త్ ఇష్యూ వస్తుంది డెఫినెట్గా. అండ్ అదేవిధంగా కూలింగ్ టెంపరేచర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా కూలింగ్ ప్యాడ్స్ అయితే యూస్ చేసుకోండి. సో ఇవి మీకు అర్థమైనవి కదా. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ని గమనించినట్లయితే మీరు ఏ కేటగిరీలో పడతారు? ఇన్ కేస్ నేను ఒక్కచోటే కూర్చొని నేను వర్క్ చేసుకుంటాను అనుకున్నట్లయితే మీరు డెఫినెట్గా కంప్యూటర్ తీసుకుని నేను ప్రిఫర్ చేస్తాను. లేదు నేను డిఫరెంట్ ఏరియాస్లోకి డిఫరెంట్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది, నాకు పోర్టబిలిటీ పెద్ద ఇష్యూ ఏం కాదు అనుకున్నట్లయితే మీరు ల్యాప్టాప్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. నా వీడియో ఎడిటింగ్ జర్నీ అయితే ఆబ్వియస్లీ నేను ల్యాప్టాప్ని అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ల్యాప్టాప్లో నాకు అంత ఫ్లెక్సిబిలిటీ అనిపించలేదు అనమాట ఆ టైంలో. సో వన్స్ ఆ ల్యాప్టాప్తో నాకు అంత ఫ్లెక్సిబిలిటీ అనిపించకపోయేసరికి నేను కంప్యూటర్ షిఫ్ట్ అయ్యాను అనమాట. నేర్చుకున్నది అదంతా చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసినంతా నేను ల్యాప్టాప్లోనే యూస్ చేసుకొని చేశాను. వేర్ ఐ వాజ్ స్టడీయింగ్ బ్యాక్ దెన్, ఆ తర్వాత నేను ఎడిటింగ్ కెరియర్గా చూస్ చేసుకున్నప్పుడు అప్పుడు నేనైతే కంప్లీట్గా నేను కంప్యూటర్కి అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. నేను బోత్ యూస్ చేస్తాను. కాకపోతే ల్యాప్టాప్లో ఎడిటింగ్ అనేది నేను అస్సలు మ్యాక్సిమం చేయను అనమాట. 99% ఎడిటింగ్ అయితే చేయను. ఇన్కేస్ నాకు ఎడిటింగ్ లైక్ చేయాల్సిన ఇష్యూ వచ్చినట్టు డెఫినెట్గా నేను కంప్యూటర్నే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఐ డూ హ్యావ్ 3 systems నా ఇంట్లో, ఒకటి ఆఫీస్లో ఒకటి, అండ్ ప్రజెంట్ నేను ఉంటున్న రూమ్లో ఒకటి, మొత్తం 3 systems ఉన్నాయి. సో 3 కూడా నేను ల్యాప్టాప్స్ని యూస్ చేసుకోను. లైక్ ల్యాప్టాప్స్ అనేవి ఓన్లీ రీసెర్చ్ పర్పసెస్కి ఆర్ లేకపోతే ఈ విధంగా లైక్ స్క్రిప్ట్ పర్పసెస్కి నేను యూస్ చేసుకుంటాను, పోర్టబిలిటీకి యూజ్ చేసుకుంటారు అనమాట. మీ యొక్క జర్నీ అనేది ఏ విధంగా అవుతుంది దాన్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ అనమాట. ఇన్ కేస్ మీరు కూడా వీడియో ఎడిటర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, సో డెఫినెట్గా మీకు వీడియో ఎడిటింగ్ అయితే వచ్చిండాలన్నమాట. ఎవరైతే వీడియో ఎడిటింగ్ని వాళ్ళ కెరియర్గా చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను వీడియో ఎడిటింగ్ మాస్టరీ కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఈ కోర్స్ని మీకు కంప్లీట్గా 12 hours ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మనం ఇస్తాం, 200+ GB రీసోర్సెస్ పరిచేస్తాం. సో ఇలా మనం డిఫరెంట్ రీసోర్సెస్ అన్నీ కూడా మనం ఇస్తాం అనమాట. ఇన్ కేస్ వీడియో ఎడిటింగ్ని మీరు కెరియర్గా చూస్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, మన పేజ్ లింక్ ఇచ్చాను, మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను అనమాట. సో అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఒక వీడియో కనిపిస్తుంది, దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో. అది కంప్లీట్గా వాచ్ చేశారనుకోండి, ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఏమేం బెనిఫిట్స్ మీరు దాని నుంచి పొందుతారని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అనమాట. ఈ వీడియోతో మీకు ఒక సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను, ఒక ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ల్యాప్టాప్ ప్రిఫర్ చేయాలా లేకపోతే కంప్యూటర్ ప్రిఫర్ చేయాలనే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదే విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.